హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫై న్యూస్. ముందుగా వీఫై న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. సెప్టెంబర్ 1వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వీఫై సిబ్బందితో పుట్టినరోజు జరుపుకున్న వీఫై న్యూస్ సీఈఓ కడకంచి వెంకటేష్ గారికి వీఫై న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీఫై చీఫ్ ఎడిటర్ స్వామి ముద్దం మరియు వీఫై సిబ్బంది. కడకంచి వెంకటేష్ గారికి మరెన్నో విజయాలను అధిరోహించాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేక్ కట్ చేసి ఘనంగా వీఫైలో సంబరాలు జరుపుకున్నారు. సత్తుపల్లిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తల సమక్షంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, యూత్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, అరవింద్, పవన్, రాకేష్, విఘ్నేష్ పాల్గొన్నారు. బాగా
సార్ భయ్యా ఒకసారి ఇవన్నీ ఫాలో బాగా ఉన్నాడు వయసు ఉన్నదా లేదా సక్కం ఉందా అవే చూసుకుంటే మనం మూవ్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మేడిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులు కృష్ణ ప్రశాంత్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయ్యా గల భయపడుతుంది. దేవుడు ఆయన మహాత్మా గాంధీ అంటే అయ్యా అట్లాసం విగ్రహం పాడు చేసి పురగొట్టారా ఈ నాలుగు మూడు వచ్చిందా కులగొట్టినా ఇట్లా శిక్షించాలనుకుంటున్నా ఏమన్నా శిక్షించు కాదు వాళ్ళని మొత్తం మొత్తం ఇవాళ మన ఊరు మంచిగా అని కిరికిరికి సందు లేకుండా వచ్చినా పాపం ఉండదయ్యా అంత పుణ్యాత్ ఉన్నాడు ఇద్దరు ఇద్దరు నలుగురు ఎంతమంది పాడైదు ఆ గ్యాంగ్ అది ఇద్దరు ఎన్ని సంవత్సరాలు అయింది అది అది వెయిట్ ఎన్ని సంవత్సరాలు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఘనంగా వైఎస్ఆర్ పదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్మియా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కేశవరెడ్డి, హన్మకొండ మండల అధ్యక్షుడు తీమోతి, రాజ్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఇర్మేనా చూడు అయిపోయింది సర్బియా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అర్బన్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే
కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నిరుపేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గోకవరంలో అన్నా కాలేజ్ విద్యాసంస్థల అధినేత సువర్ణకుమార్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్యంత రాజా హాస్టల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తన మనసులో నిలుపుకున్నారు, తన హృదయాల్లో పగిలిపెట్టుకున్నారు అంటే ఒకే ఒక కారణం. వారు ముఖ్యంగా వారిలో మనం చూడాల్సినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటి? ఆ ఫోటో చూస్తే మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఆ ఫోటో చూడండి, చూస్తే ఏం కనబడుతుంది? అంత చిరునవ్వు అవునా? ఒక చిరునవ్వుతో ఒక శత్రువుని కూడా జయించవచ్చు. చిరునవ్వు అవునా? ఒక చిరునవ్వు ద్వారా అనేక మంది మనసులను మనం గెలవచ్చు. కింద పెట్టండి, కింద పెట్టండి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. కాకినాడలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి కురసాల కన్నబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరాకు చెందిన ఉమా గణేష్ యాదవులు కుటుంబ సమేతంగా శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామికి తిలా తైలాభిషేకం చేయించారు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నారు. అందులో భాగంగా కేసీఆర్ పూర్తి మెజార్టీతో గెలవడంతో మొక్కును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఏడుకొండలు సత్యనారాయణాచారి నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
బాబు ప్రణజతి బ్రాహ్మణ ఆరుషేజ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవత నా పేరు గజ్జి మల్లికార్జున్, మాది పస గ్రామం. నేను ఈరోజు మన మల్లూరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ మొగాళ్ళతోని మెట్లు ఎక్కడము, ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను 2001 నుంచి పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో సీఎం చేసేలకంగా నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రావాలనే ఉద్దేశంతో 2005 జూన్ 6 నుంచి స్టెప్లు వదిలేసాను. పవర్ అస్టకులు వదిలేసి తెలంగాణ రావాలనే ఒక ఆకాంక్షతో పవర్ అస్టకులు వదిలేసి నేను దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా 2005 జూన్ 6 నుంచి పార్టీ చేస్తే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత నేను దీక్ష విరమణ చేయాలి. ఎందుకు చేయలేదంటే నేను కేసీఆర్ గారిని కలవాలి, తన సమక్షంలో దీక్ష విరమణ చేయాలని. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రైజింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు సుమన్ బేబీ, వైసీపీ మహిళా ఇన్ఛార్జ్ రోజా ఆధ్వర్యంలో వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అనంతరం నిరుపేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో వీఫై న్యూస్ డిస్టిక్ స్టాఫర్ వి రాజు, రిపోర్టర్ రంగాగిరి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ జగన్ గారు, మరి పేద జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న సీఎం గారు, ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయనకంటే ఎక్కువగా మరి పేద ప్రజల గురించి ఈనాడు ఆలోచిస్తున్నారు. మరి అందుకు సంతోషంగాను మరి ఆయన ఫోటోకి మాత్రమే ఎడిటింగ్ మనం పరచుకున్నారు. కానీ పడుకోలేదు ఏం తల ఒకటి అండి. అందరికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సుమారు 6,000 మండపాల్లో ఘననాథులు కొలువు తీరి పూజలు అందుకుంటున్నాడు. నగరంలో మట్టితో తయారు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడటంతో రైతులు, ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పూజలు జరుపుకుంటున్నారు. No,
నాకు తెలుసు అన్న. అగరబత్తి పూజ తమలపాకులు మొత్తం అన్నీ ప్రతిష్ఠించాము. స్వామివారు అక్కడ పిల్లలకి ఓనమాలు నేర్పిస్తూ ఓనమాలు దిద్దిస్తూ వారు స్వామివారు అక్కడ నెమలి పించంతో గణేష్ మహారాజ్ అక్కడ కూర్చొని పిల్లలకి ఆవు అమ్మ నాన్న ఓంకారం స్వస్తికని అవన్నీ దిద్దిస్తున్నారు. ఇది ఏడాది మా ప్రత్యేకత. ప్రతి ఏడాది ఇలాగే ఒక్కొక్క ప్రత్యేకతతో మేము మట్టి విగ్రహాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మట్టి విగ్రహాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మా సాయి గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ మహారాజ్కు జై. గత 21 సంవత్సరం నుంచి దిగ్విజయంగా మామూలుగూడెం సాయి గణేష్ ఉత్సవం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 21వ సంవత్సరం శాస్త్ర కాలుష్య నిర్మాణానికి మట్టి విగ్రహాలనే పెడదామని గత 6-7 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో మొత్తం ప్లాస్టిక్ నియంత్రణతో పాటు కాలుష్య నియంత్రణాన్ని ప్రతిఘటించేందుకు ఈ మట్టి విగ్రహాన్ని స్థాపించి పూజలు చేయటం చాలా విశేషం. గత 21 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 21వ సంవత్సరం. తొలత చాలా కొద్ది వ్యయంతోనే స్థాపించాం. మా కమిటీ అంతా యూత్, 20 ఏళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి 6వ తరగతి 7వ తరగతి చదువు విద్యార్థి స్థాయి నుంచే ప్రాథమిక స్థాయి నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. అయితే ఉన్న కమిటీ సభ్యులంతా ఈ 9 రోజులు మంచిర్యాల జిల్లా కుమార సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దివాకరరావు హాజరై ప్రజలకు విగ్రహాలను అందజేశారు. మట్టి వినాయక విగ్రహాలు కాలుష్య నివారణకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. కుమార సంఘం తరపున మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉచితంగా అందచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాలు శ్రేయస్కరం. దానివల్ల కాలుష్య నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మంచాల కుమ్మరి సంఘ ఆధ్వర్యంలో రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా దాదాపు 5-6 సంవత్సరం నుంచి ఇది కార్యక్రమం చేస్తున్నారు. వారిని వారి సంఘాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వినాయకుడు అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో పూజ చేసే కార్యక్రమం. వినాయకుడు పూజ చేస్తేనే మిగతా కార్యక్రమం చేసే కార్యక్రమం. మరి ఈరోజు ఘనంగా యావత్ దేశంలో రాష్ట్రంలో పలు ప్రాంతంలో 1,00,000 వినాయకుల విగ్రహం ప్రతిష్టాపన చేసి 9 రోజులు బ్రహ్మాండంగా పూజలు చేసి
సాగనప్పే కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంలో వినాయక చవితి సందర్భంలో ఏ రకంగా భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున భవిష్యత్తులో మీరోళ్ళైతే నాకు తెలిసిన కాడికి ఎవరు కూడా అంటే వేరే ఈవెన్ నాన్ వెజ్ కానీ మరొకటి ముట్టకుండా కేవలం భక్తి శ్రద్ధలతోటి ఎంతో భక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఏ రకంగా సంతోషంగా పాల్గొంటుండో ఆ రకంగా నవరాత్రులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరగాలని ఆ ముక్కోడి దేవతను కోరుకుంటూ ఈరోజు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 8-9 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ POP ద్వారా వినాయక విగ్రహాలను తయారు చేయడం వల్ల జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి మా వంతుగా కుమ్మరులమైనందుకు మేము మట్టితో అంటే కుమ్మరులు అంటే ఎన్విరాన్మెంట్ అంటే కుమ్మరి కాబట్టి పురాతనంలో నాటి పెద్దలు తయారు చేసినప్పుడు అందరూ మట్టి వినాయక విగ్రహాలను వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టి పూజించుకునేవాళ్ళు. POP వచ్చిన తర్వాత అక్కడికి రావడం లేదు. ఈ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా ఇచ్చి అంటే దీనివల్ల ఏ విధంగానైతే లాభం చేకూరుతుందో చేకూర్చే విధంగా మేము తెలియజెప్పడానికి ఒక అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం మేము ఈ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. మనం POP అంటే మట్టి మన పురాతనంలో శాస్త్రంలో చదువుకున్నా కానీ అప్పుడు ముద్దలాగా తయారు చేసి ఆ మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసి ఉన్న విగ్రహాలకే అంటే మన పిల్లలు మన ఇంటి ఇల్లిపాది అందరూ బాగుండాలంటేనే ఈ ఇలాంటి మట్టి వినాయక విగ్రహాలని పూజిస్తే మీకు శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పి మేము మా కుమ్మర సంఘం తరఫున కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కడతల్లో బ్రహ్మ మహర్షి పేతా మహాపత్రిజీ మరి స్వర్ణమాల పత్రి ఆధ్వర్యంలో అఖండ ధ్యాన మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం పాల్గొన్నారు. రోజు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఎంపీ రాములు కోరారు. వారితో పాటు బాలాజీ సింగ్, పానుగంటి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఎక్కడో కూర్చొని చేయవలసిన అవసరం లేదు కదా. సో ఈ ట్రాంక్యులిటీ యొక్క ప్రభావం ఎటువంటిదంటే శరీరంలో మన ఏవైతే అవయవాలు ఉన్నాయో ముఖ్యమైనవి, అది గుండె అనుకోండి, ఊపిరితిత్తులు అనుకోండి, దాని పేరు ధ్యానము, ఆత్మజ్ఞానము. ఒకటే త్రాటి మీద మరి ఈ డిసెంబర్లో గొప్ప విధంగా ఇక్కడ జరుపుకోబోతున్నాము. దానికి ఆర్థిక సహాయము మరి అన్ని రకాల సహాయాలు మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, ఎంపీ గారి దగ్గర నుంచి, మరి మా మిత్రులు మంద వారి దగ్గర నుంచి అన్ని కోరుకుంటుండడం కోసమే ఒకసారి గట్టిగా చెప్పండి. కొడితే అన్ని ఇస్తాము. అడగంది అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది. మీ యొక్క సందేశం అందరు ముంచునే ఉండండి, ఎవరికి చదువుతుంది అయ్యా. కొడుకు బయటి ప్రపంచంలో పోయి తిరిగొచ్చినప్పుడు తినొచ్చినా పర్వాలేదు, కడుపు నిండా తినొచ్చినా పర్వాలేదు, ఫస్ట్ తల్లి ఏమడుగుతుంది, నాయన నువ్వు బయట పోయినవు, ఆకలి ఉన్నట్టుంది, రా కాళ్ళు గడుపో, చేతులు గడుపో, అన్నం పెడతా, భోజనం అని చెప్తుంది. అంటే మహిళకు అంత గొప్ప గుణం ఉంది, భోజనం పెట్టి ఆ కడుపు మంట ఆర్చేటువంటి గుణం ఉంది. కాబట్టి భోజేశు మాత అని పేరు వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ఏ విధంగా సుఖపెట్టాలి, భర్తను ఏ విధంగా మంచి మార్గంలో నడిపించాలి, మంచి సంతానాన్ని ఏ విధంగా కనాలి, ఆ సంతానం రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచానికి ఏ విధంగా అక్కరపడాలి, ఏ విధంగా ఆదర్శంగా ఉండాలని ఆ విధంగా భర్తను పిల్లలను అన్ని విధాలు చూసుకునేది మహిళ. కాబట్టి ఆ విధంగా మహిళకు అంత శక్తి ఉంది. మరి ఈరోజు మహిళా ధ్యాన మహాచక్రము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం మా నీరాజారెడ్డి గారి మరి వారి అధ్యక్షులు కావడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పత్రిజీ గారి సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరు అందరు కూడా రావడం జరిగింది. మా దేశ నాయకు చెప్పాడు, ఈ ప్రాంతము నిజంగా చాలా మహిమ గలటువంటి ప్రాంతం, ఇక్కడ ఈ భూమికి అలాంటి శక్తి ఉంది. అంటే మన బ్రహ్మర్షి పత్రిజీ గారు సుమారు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ స్నేహితుడు, స్నేహితుడి కంటే ఎక్కువ ఎవరుండరు ఇప్పుడు కాదు,
దాదాపు 20 సంవత్సరాల నుంచి అష్టాదశ ఏందే ప్రేమయా ఆడ అష్టాదశ పిరమిడ్ శక్తి క్షేత్రము బ్రాహ్మణపల్లి శ్రీశైలం రూట్ లో ఉంది. ఆడిపోయి ఒకసారి చూడాలి. దాని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి పత్రిజి గారు ఆయన గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ఒకరిగా ప్రపంచంలోనే ఒక ధ్యాన మహర్షిగా పేరుంది. మరి అమెరికాలో ఎన్ని రోజులు ఉండవో తెలియదు కానీ 40 రోజులు 40 రోజులు ఉండి ఎప్పుడు వచ్చారు 40 రోజులు వచ్చి 40 ఏళ్ళ యువకునిగా మన దగ్గరకు వచ్చిండు. చాలా బ్రైట్ గా కనపడతారు మీరు, వెరీ గుడ్. మరి మమ్మల్ని కూడా అట్టే చేస్తే బాగుంటుంది. ఆ మంత్రం చెప్పాలి. ఓకే, అందుకొరకు పత్రిజి గారు ఈ ప్రాంతాన్ని మన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో యువతరం సేవా సమితి ఉషోదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు ఒక మొక్కను ఉచితంగా భక్తులకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు ఉచితంగా వినాయక ప్రతిమలు మొక్కలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఉషోదయం ఫౌండేషన్ చక్రాల ఉష తెలిపారు. అంటే మట్టి వినాయకుడు మనం ఇచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత ఇలాగ కుండీలో దీన్ని నిమజ్జనం చేసి ఆ మట్టిలో దీంతో పాటే ఈ వినాయకుడితో పాటే మనం విత్తనాలు లోపల మిక్స్ చేసి ఉంటాం. ఆ విత్తనాలు అలాగే కరిగించేయడం వల్ల ఈ మట్టిది అలాగే కొన్ని రోజుల తర్వాత మొలకయ్యి ఇలాగ ఆ కుండీలోనే మనకి చెట్లు అనేది మొలక చిన్న ఇంట్లో కూరగాయలు సంబంధించినట్టు కానీ అటువంటివి ఏమైనా దీంట్లోనే మనం పండించుకోవాలి. ఈ కొత్త విధానాన్ని మనం ముందుకు తీసుకురావాలనేసి ఆలోచించి ఈ సంవత్సరం ఒక మొదటిగా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. దీనికి అందరూ ఇలాగే మట్టి వినాయకుల్ని వాడి మన పర్యావరణాన్ని కాపాడగాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మట్టి వినాయకులే వాడదాం, పర్యావరణాన్ని. చెట్టు ఓడిచ్చారు మీ అబ్బాయి తీసుకోలేదా? అబ్బాయి మీ అబ్బాయి బాబా పట్టుకోండి. చూడు 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 నీట్ గా ఉంటే శుభాకాంక్షలు. తొలి పండుగ వినాయక చవితితో మనం ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు సంతోషం మన ఏ విఘ్నాలు రాకుండా అందరికీ వినాయకుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా మనం చేసుకునే పండుగ కేవలం మన వరకే సంతోషం పంచాలి అనుకోకుండా మన భావితరాలకు కూడా. వినాయక చవితి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. వివిధ రకాల పూలతో స్వామివారిని సుందరంగా అలంకరించి హోమాలు ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి చెరుకుముచ్చన్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ముత్యం రెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా తోగుట మండలం తొక్కాపూర్. ఆయన మృతదేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముత్యం రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని హరీష్ రావు చెప్పారు. ముత్యం రెడ్డి మరణవార్త విని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. వారు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా సీనియర్ ప్రజాప్రతినిధిగా, 4 పర్యాయాల శాసనసభ్యుడిగా, రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా అనేకమైనటువంటి సేవల్ని వారు అందించారు. గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా వివిధ స్థాయిల్లో ప్రజలకు వారు చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని అమెరికాకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వారికి బాగైనారు, బాగుంటారని అందరం కూడా భావించాం. క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు అని అనుకున్నామే తప్ప విధి నిజంగా వక్రీకరించి సడన్గా వారికి ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటుతో వారు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కూడా రైతు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి వారు. ఇవాళ ఈ మధ్యకాలంలోనే వారు టీఆర్ఎస్ పార్టీలో కూడా చేరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా బాగా దగ్గరగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి వారి మరణం చాలా బాధాకరం. ఉదయమే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా మరి వారి యొక్క అంత్యక్రియలను అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్ణయించి చేసే విధంగా తగిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే వారి పెద్ద కుమార్తె జ్యోతి గారు అమెరికాలో ఉండడం వల్ల ఎల్లుండి ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు సంపాదించుకొని కష్టపడి వ్యవసాయ రంగానికి క్లియర్ రివర్ మీద ఎన్నో చెట్టు నిర్మాణం చేసి పూట చెరువు చేసి ఆర్గానిక్ వ్యవసాయంకి దిశగా ఇంకా ఆ రోజు సర్పంచ్గా, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి, ఈ డివిజన్కి చాలా సేవలు అందించారు. అలాంటి వ్యక్తి ఈరోజు హఠాత్మరణం చెందడం వల్ల ప్రజలందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయానికి చాలా శోక సముద్రంలో అర్థం చేసుకోవాలి. ముత్యం రెడ్డి గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతికి గురైనా మరి వారితో కలిసి తప్పకుండా శాసన సభ్యులు పనిచేయడం వారితో కలిసి చైనాలో కూడా వెళ్ళడం జరిగింది. నేను కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారు ముత్యం రెడ్డి గారు ఒకటే షెడ్యూల్లో ఉండి మాజీ ముత్యం రెడ్డి గారి అకాల మరణం మా నియోజకవర్గానికి కాకుండా తెలంగాణ ప్రజానికంటే తీరంలోటి, ముఖ్యంగా ప్రస్తుత దుబ్బాక గతంలోటి గతంలోని ఉమ్మడి నియోజకవర్గానికి సుమారు 4 కమ్ములు శాసనసభ్యులుగా ఒక మంత్రిగా పనిచేసి ఎల్లేని సేవలు అందించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి మరి
శ్రీశైలం నిర్మాణంలో తమంతు భాగం పంచుకుని తమంతు కేసీఆర్తో ముందుగా నిలిచి వచ్చే సమయంలో మృత్యు కాటేయడం అనేది ఈరోజు ఉదయం 6 గంటలకు మన స్వర్గీయ మన దుబ్బాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పుత్తేంరెడ్డి గారు మరణించడం మనకు బాధాకరము. ఈ నియోజకవర్గానికి ఎంతో మేలు చేసిండు, పేద ప్రజలకు ఆనిశం కుదిరిసిన వ్యక్తి పుత్తేంరెడ్డి గారు. ఇప్పుడు మనము మన 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 ఆమె గత 20 ఏళ్లుగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, పేద ప్రజలకు అభివృద్ధి దిశగా తన వంతుగా సహాయం చేసి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా రాజశేఖర్ పీరియడ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ వరకు, ఈరోజు చూసుకుంటే కేసీఆర్ పీరియడ్ వరకు ఆయన వంతుగా కృషి చేసిన బలహీన వర్గాల ఆశాజ్యోతి ముత్తంరెడ్డి గారు ఈరోజు గుండెపోటుతో చనిపోవడం దుబ్బాక నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఇంట్లో కండతరి పెట్టుకోవడం జరిగింది. దానికి నిరసన మేము దుబ్బాకలో అభిమానుల తరఫున ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి నిర్వహించడం జరిగింది. జోహార్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫై న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.